Subscribe to Color Frames. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముంగిట ఆసక్తికర వార్త వైరల్గా మారింది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీకి ఈ మ్యాచ్ చివరిదంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఫైనల్లో గెలిచి ట్రోఫీతో రిటైర్ అవుతాడంటూ ఊహాగానాలు షికారు చేస్తున్నాయి వీటిలో నిజమేంతో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా ధోని ఐపీఎల్ రిటైర్మెంటుపై రకరకాల వార్తలు వస్తున్నాయి ఓ ఇంటర్వ్యూలో ధోని చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తనను ఎల్లో జెర్సీలో మళ్లీ చూస్తారని అయితే ఆటగాడిగానా మరో కొత్త రోల్లోనా అనేది తెలియదన్నాడు ఎందుకంటే వచ్చే ఐపీఎల్ వేలంలో రియన్షన్ నిబంధనల గురించి తనకు తెలియదని ధోని వ్యాఖ్యానించాడు అందుకే ఆటగాడిగా మళ్ళీ కనిపిస్తానో లేదోనంటూ పరోక్షంగా మహి సంకేతాలిచ్చాడు ఒకవేళ ధోనిని ఆటగాడిగా కాకున్నా ఏదో ఒక రోల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా అతనికి బాధ్యతలు అప్పగిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు లీగ్ ఆరంభం నుండి ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనికి చెన్నై ఫ్రాంచైజీ ఓనర్లతో మంచి సంబంధాలున్నాయి గతంలోనే పలు సందర్భాల్లో ఆ ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు ధోని రిటైర్ అయినప్పటికీ జట్టు మేనేజ్మెంట్లో ఏదో ఒక బాధ్యతల్లో ఉంటాడని తమది శాశ్వత బంధమంటూ అప్పుడే తేల్చేశాడు ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ ప్రకటించినా చెన్నైతోనే అతని బంధం కొనసాగుతుందని పలువురు భావిస్తున్నారు మహి గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన తర్వాత ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతున్నాడు అలాగే పలు నగరాల్లో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయడంతో పాటు ఎండోర్మెంట్స్తో బిజీగా ఉన్నాడు ఐపీఎల్ తప్పిస్తే మరే క్రికెట్ లీగ్లో అతను ఆడటం లేదు అయితే రానున్న టీ ట్వంటీ కప్ కోసం టీమిండియా మెంటర్గా ధోనీ వ్యవహరించబోతున్నాడు ఈ మెగా టోర్నీకి మాత్రమే ధోని జట్టుకు మెంటర్గా ఉంటాడని బీసీసీఐ కూడా స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ఈ సీజన్లో ధోనీ మెరుపులు అనుకున్నంత లేకున్నా కెప్టెన్గా మాత్రం ఎప్పటిలానే తనదైన ముద్ర వేశాడు ధోని సారథ్యంలో తొమ్మిదోసారి చెన్నై ఐపీఎల్ ఫైనల్కు చేరి ఇప్పుడు నాలుగో టైటిల్పై కన్నేసింది ఐపీఎల్లో ధోని ఇప్పటి వరకు రెండు వందల పంతొమ్మిది మ్యాచ్లలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు యావరేజ్తో నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు పరుగులు చేశాడు ఇందులో ఇరవై మూడు హాఫ్ ఉండగా కీపర్గా నూట ఇరవై ఆరు క్యాచ్లు ముప్పై తొమ్మిది స్టంపింగ్లు చేశాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్